బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రజాహిత యాత్ర నేపథ్యంలో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. కాసేపట్లో ఆయన కొండగట్టుకు బయలుదేరున్నారు. అనంతరం మేడిపల్లి నుండి ప్రజాహిత యాత్ర ప్రారంభిస్తారు బండి సంజయ్. బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్ చెప్పండి, యాత్ర ఎన్ని రోజులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి? థ్యాంక్ యూ గురు. ఈరోజు కరీంనగర్లోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని బండి సంజయ్ కొండగట్టు బయలుదేరారు. కొండగట్టు అంజన స్వామి దేవాలయంలో వెళ్ళి అక్కడ పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి అంజన ఆలయం పూజల అనంతరం మీయతో మాట్లాడిన తర్వాత మేడిపల్లి నుండి ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. ఈ రోజు నుంచి ప్రారంభించే ఈ యాత్రను 15వ తేదీ వరకు యాత్రను ప్రారంభిస్తుంటారు. అంటే రాజన ఉమ్మడి రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడతో పాటు సిరిసిల్ల జిల్లాలో ఈ పర్యటన ఉంటుంది గురు. అయితే రవి, ఈ ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ తో పాటు బీజేపీ ఇతర ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే ఎలాంటి సమాచారం అయితే రాలేదు గురు. కానీ మా రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకుల్ని పిలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టు కొంచెం సమాచారం తెలుస్తుంది. కరెక్ట్, థ్యాంక్ యూ రవి.